హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? బాగున్నారా? ఈరోజు నేను ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. అదేంటనుకుంటున్నారా? చాలా స్పెషల్ ఫుడ్ ఐటమ్ అండి. ప్రతి ఒక్కరికి అంటే అన్వి తిన్నోళ్ళందరికీ అది చాలా బాగా ఇష్టపడతారు. అదేంటనుకుంటున్నారా? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఈరోజు నా వీడియోలో మీకు నేను చూపిస్తాను. సరే, మొదలు పెడదామా? ఇప్పుడు నేను మీకు చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అయితే ఫస్ట్ స్కిన్లెస్ చికెన్ 1 కేజీ తీసుకున్నాను నేను. ఈ చికెన్ శుభ్రంగా కడుక్కొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లో కొద్దిగా నూనె, 2 స్పూన్స్ నూనె వేసుకున్నాను. ఈ నూనె వేసుకున్న తర్వాత ఈ చికెన్, మనం ఆల్రెడీ రెడీ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని దాంట్లోని వేయాలి. దీంట్లో వేశాక మనము 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్స్ కారం, 1 1/2 స్పూన్ అంటే ఆ చికెన్కి సరిపడినంత ఉప్పు మనం వేసుకుని, తర్వాత కొద్దిగా 1/2 స్పూన్స్ ఉల్లి, ఉల్లిపాయ ముద్ద 1/2 స్పూన్స్ ఉల్లిపాయ ముద్ద ఇవన్నీ వేసుకుని, ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకుని అలాగ కొద్దిగా సిమ్లోని అలాగ ముక్క మెత్తగా అయ్యే వరకు అలాగ మగ్గనింపాలి. ఇదేంటంటే మనం బిర్యానీ చేసుకోవటానికి ఫస్ట్ కూర రెడీ చేసుకుంటాం. ఇలా మూత పెట్టుకొని దీన్ని 1-15 మినిట్స్ సిమ్లో పెట్టి అలా మగ్గనివ్వాలి. ఎలాగ మగ్గాలంటే ముక్క కొద్దిగా మెత్తబడితే చాలు, అంతవరకు మగ్గనియాలి. ఆల్రెడీ నేను మీకు చెప్పుంచాను కదా, కూర 30% వరకు ఉడికాక ఆపేయాలని. అంటే కూర ఇప్పుడు ఇలాగ అయ్యాక, అంటే ఇప్పుడు చూడండి, ముక్క చూసారనుకోండి మీరు, ఇలాగ ముక్కని ఒక ప్లేట్లో పెట్టుకుని చూస్తే ఇలాగ చిన్నది చిన్నది ఉడికితే చాలు. ఇలా ఉడికినప్పుడు ఆపేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఆపేసుకుంటాను. ఆల్రెడీ బిర్యానీ చేసుకోవటానికి చికెన్ అనేది మనం రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు బిర్యానీ చేసుకోవటానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటన్నది చూద్దాం. ఫస్ట్ రైస్ అండి. నేను కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి కేజీ రైసే తీసుకుంటున్నాను. కేజీకి కేజీ మట. ఓకే, నేనైతే మటుకి బిర్యానీ రైస్, స్పెషల్గా బిర్యానీ రైస్ అనేది ఏది వాడను. మేము ఇంట్లో వాడుకునే డైమండ్ బ్రాండ్ రైస్తోనే నేను బిర్యానీ చేస్తానండి. ఓకే, తర్వాత ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, అలాగే ఎల్లుల్లిపాయలు కొద్దిగా దీంట్లో వేసుకుని కచ్చాబిచ్చా దంచుకుని ఎల్లుల్లిపాయలు ఉంచుకున్నాను. అలాగే ఆయిల్, మసాలా పొడి, కారం, ఉప్పు, పసుపు, వీటితో మనం ఇప్పుడు బిర్యానీ ఎలా తయారు చేయాలని నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు బిర్యానీ మనము తయారు చేసుకున్న లోపల ఫస్ట్ ఏం చేయాలంటే వాటర్ రెడీ చేసి ఉంచుకోవాలండి. ఇదిగోండి, ఆల్రెడీ నేను వాటర్ వేడి చేసి రెడీ చేసి ఉంచుకున్నాను. అయితే 4 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదండి, దానికి 10 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి. మీకు అందరికీ డౌట్ రావచ్చు, ఇదేంటి అసలు, యాక్చువల్గా అయితే గ్లాసుకు 2 గ్లాసులే మనం వేసుకుంటాం దేనికన్నా, కాకపోతే బిర్యానీకి మటుకు అలా తీసుకోకూడదండి. ఎందుకంటే ఇక్కడ నేను చేసే బిర్యానీలో ఏంటంటే బియ్యం బాగా ఏపుతాం. బియ్యం బాగా ఫ్రై చేసినప్పుడు ఏమవుతుందంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ పడుతుంది. అందుకే నేను 10 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను. 4 గ్లాసులు బియ్యానికి 10 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను. అలాగే నీటిలో కూడా నేను ఇదేంటి బిర్యానీ ఆకు ఉంటుంది చూడండి, బిర్యానీ ఆకు వేసుకుని నీళ్లు మరగపెట్టుకుని రెడీ చేసుకుని ఉంచుకున్నాను. అంటే మన బిర్యానీ ఒక పక్క నుండి బియ్యం ఎగుతుండుంటే ఒక పక్క పొయ్యి మీద నీళ్ళు పెట్టుకుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను బిర్యానీ చేసుకోవటానికి ఇదిగోండి ఈ టైప్లోనే ఒక గిన్నె తీసుకున్నాను. అంటే వెడల్పుగా ఉన్న గిన్నె అయితే మనం బియ్యం వేపుకోవటానికి అట్లకి కూడా బాగుంటుంది. అందుకనే ఇదే అని కాదు, ఏ రకమైన తీసుకోవచ్చు. అయితే నేను ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. ఓకే, ఇప్పుడు బిర్యానీకి నేను ఆల్రెడీ నూనె వేసాను. నూనె మరిగిన తర్వాత ఏం చేయాలంటే, ఆల్రెడీ మనం చికెన్ కర్రీ కింద చేసి ఉంచుకున్నాం కదా, ఆల్రెడీ చికెన్ కర్రీ కింద చేసుకుంటున్నాం కదా, మరిగిన నూనెలోని వేసుకోవాలి. ఇలాగా చికెన్ పీసెస్ అంటే ఏదైనా జ్యూస్ లాంటివి కాకుండా ఓన్లీ పీసెస్ మాత్రమే మనం ఇలాగ ఆయిల్లో వేసుకోవాలి.
ఇలాగా ఆయిల్లో వేసుకుని వాటిని కొద్దిగా ఎర్రగా వేపుకోవాలి. ఈ ముక్కల్ని ఎర్రగా వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకుంటే బాగుంటుంది. ఈ ముక్కల్ని ఇలాగా మనం ఎర్రగా వేపుకోవాలి. ఇప్పుడు ముక్కలు ఇలాగా ఎర్రగా వేపుకోవాలి. మనం బిర్యానీలో ముక్కలు ఇలాగ వేపుకుంటే బిర్యానీలో వేసినా కూడా ముక్క విడవకుండా ఉంటుంది, విడదు, ముక్క విడదు. ఇలాగ చూడండి, ఇలాగ ఎర్రగా వేపుకొని పక్కకి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆల్రెడీ చికెన్ పీసెస్ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన తాలింపు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఆల్రెడీ నేను, కరివేపాకు, అలాగే ఎల్లుల్లిపాయలు కచ్చపిచ్చ చేసుకున్నాం కదా, ఎల్లుల్లిపాయలు, ఇవన్నీ కొద్దిగా బాగా యాగి చాలామంది కావాలి అంటే ఉల్లిపాయలు, చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి, అవి కూడా మనం వేపుకుని బిర్యానీలో వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ వేయలేదు. ఇలాగా తాలింపు వేగిన తర్వాత మనం ఆల్రెడీ బియ్యం కొలిసి పెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఆ బియ్యం కూడా వేసేసుకోవాలి. ఈ బియ్యం కూడా వేసుకుని బాగా ఈ బియ్యాన్ని వేపుకోవాలి. ఎలాగంటే బాగా వేపుకోవాలండి. ఎంత బాగా వేగితే బిర్యానీ అంత బాగా టేస్ట్ వస్తుంది. మనం ఆల్రెడీ బియ్యం వేపుకోవాలనుకున్నాం కదా, బియ్యం ఇలాగ ఎర్రగా వేగాలండి. చూడండి, ఇలాగ ఎర్రగా వేగాక ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లిపాయ ముద్ద చేసి ఉంచుకున్నాం కదా, ఆ ముద్ద వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ ముద్ద చేసి ఉంచుకున్నాం కదా రెడీగా, ఆ అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేసుకుని దాంట్లోని ఉప్పు కూడా, అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేశాక మనకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేసుకున్న ఉప్పు వేసుకుంటే అడుగు అంటకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఈ ముద్దని బాగా ఎర్రగా వేగే వరకు వేపాలి. ఈ పేస్టు వేసిన తర్వాత బియ్యం వేగుతున్నాయి కదా, అంటే ఇంకా వేగాలి. ఈలోపు కొద్దిగా పసుపు, సరిపడినంత పసుపు, అంటే హాఫ్ స్పూన్ పసుపు పడుతుంది, ఒక స్పూన్ కారం, అలాగే మసాలా పొడి, మసాలా పొడి 2 స్పూన్స్ పడుతుంది. అది మసాలా పొడి అది అంది మీకు రుచికి సరిపడినంత వేసుకోవచ్చు. అంటే ఒకవేళ మీకు ఎక్కువ ఘాటుగా కావాలంటే ఎక్కువ మసాలా పొడి వేసుకోవచ్చు, లేదు ఎక్కువ అక్కర్లేదంటే ఇలాగ 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. చూడండి బియ్యం ఎంత బాగా వేగాయో. బియ్యం ఇలాగ ఎర్రగా వేగాలి. మీకు ఆల్రెడీ ముందు నేను చెప్పాను కదా, ఇంత ఎర్రగా వేగుతాయి కాబట్టి వాటర్ మనం 2 గ్లాసెస్ ఎక్స్ట్రా తీసుకోమని నేను మీకు చెప్పాను. ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత బియ్యం మనం ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ ఉంది కదా, ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ ఉంది కదా, అది ఈ బిర్యానీ బియ్యంలోకి వేసుకోవాలి. ఇలాగా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా ఈ బియ్యాన్ని ఈ చికెన్ పీసెస్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. బియ్యం ఇలా యాగడం వల్ల ఏమవుతుందంటే అండి, బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, బిర్యానీ టేస్ట్. ఓకే, ఇలాగ బియ్యం వేగి మనం చించుకున్నాము కదా వాటర్, ఇప్పుడు ఆ వాటర్ని దీంట్లో పోసుకోవాలి. జాగ్రత్త అండి, వేడిగా ఉంది కాబట్టి ఆవిరి వస్తుంది, జాగ్రత్తగా పోసుకోండి. ఇలాగ మనం ఆ నీళ్ళని పోసుకోవాలి. ఈ నీళ్ళు పోసుకున్న వెంటనే కూడా మనం మూత పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఆవిరితోనే సగం టేస్ట్ అనేది బయటకి, సగం స్మెల్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకుండా ఉంటుంది కాబట్టి మనం వెంటనే మూత పెట్టుకుని ఫుల్లో పెట్టుకుని 2 మినిట్స్ దాన్ని అలా ఉంచేయాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయింది కదండి, ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని మనము ఒకసారి మొత్తం బిర్యానీని అంతటినీ శుభ్రంగా కలపాలి, బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఇది బాగా ఉడుకు పట్టే వరకు పొయ్యి మట్టుకి ఫుల్లోనే ఉంచాలండి, సిమ్లో పెట్టకూడదు. ఇలా చూడండి ఆల్రెడీ ఉడుకుతుంది కదా, ఇంకా బాగా ఉడుకు పట్టాలి. అలా ఉడుకు పట్టే వరకు అంతా ఫుల్లోనే ఉంచుతూ ఒకసారి మళ్ళీ మూత వేసి అలాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఆల్రెడీ బిర్యానీ ఉడుకు పట్టింది. ఎప్పుడైతే మీకు ఇలా ఉడుకు పట్టి టైట్గా వస్తుందో మీరు వెంటనే పొయ్యి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఇక్కడ నుండి బిర్యానీ మొత్తం అంతా ఉడికే వరకు సిమ్లో, ఎంత సిమ్లో ఉంటే అంత బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి మీరు ఉప్పు, కారం, మసాలా పొడి అన్నీ సరిపోయలేదో చూసుకోండి. ఏమన్నా మీ రుచికి చాలకపోతే అవి కొద్ది కొద్దిగా మీరు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని ఇలాగ సిమ్లోనే ఇంకా బిర్యానీ అంతా మగ్గాలి.
ఇప్పుడు మళ్ళీ ఒకసారి మధ్యలో మనము కలుపుకోవాలి. చూడండి ఆల్రెడీ వాటర్ అంతా డ్రై అయ్యింది కదా, ఒకసారి మొత్తం అంతా బిర్యానీ అంతా మనం కలుపుకోవాలి. ఒక సైడ్ నుండి కలుపుకుంటే బాగుంటుంది. మీకు ముక్క విడుతుంది అనే భయం ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ముక్కల్ని నూనెలో వేపుకున్నాం కాబట్టి ముక్కెట్టి పరిస్థితిలో విడకూడదు. నాకు తెలిసి ఆల్రెడీ బిర్యానీ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకా ఇంకా చిన్న చూడండి, ఇంకా చిన్న పలుకుంది కదా, అందుకనే ఇంకా మగ్గాలి. బిర్యానీ సిమ్లోనే ఉంచి మగ్గించండి బాగా. చూడండి బాగా కలుపుకున్నారు కదా, అడుగంతా కలుపుకోవాలి. ఇలా అడుగంతా కలుపుకున్న తర్వాత ఇలా వదిలేయకుండా మొత్తం కొద్దిగా ఇలా ఈక్వల్గా అంతా పరుచుకుని చూడండి ఇలా చేసుకుని మీరు మళ్ళీ ఆ సిమ్లోనే మూత పెట్టేసి అలా ఉంచుకోవాలి. వీలైతే ఇంట్లో ఏదైనా బరువుది ఉందనుకోండి ఆ మూత మీద పెట్టండి. ఇలా బరువుది ఏదైనా పెట్టడం వల్ల చుట్టూ ఖాళీల్లోంచి ఎయిర్ అనేది బయటకు వెళ్లకుండా తొందరగా మగ్గుతుంది. మీకు బిర్యానీ మగ్గిందో లేదో మనం చూసుకుందాం. చూసారండి, వావ్, ఆల్మోస్ట్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి బిర్యానీ చాలా బాగా మగ్గిందండి. చూడండి మీరైతే ముక్క విడిపోతుందని ఎక్కడ బెంగబడక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్ పీసెస్ ఆల్రెడీ ఫస్ట్ వేపుకున్నాం కాబట్టి ముక్క ఎక్కడ విడదు. ఒకసారి మొత్తం బిర్యానీ అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి బిర్యానీ అడుగు నుండి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు ఈ బిర్యానీ సర్వ్ చేసుకోవటానికి రెడీగా ఉంది. దీంట్లోకి మీరు పెరుగు చట్నీ కానీ చికెన్ జ్యూస్ కానీ తయారు చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇదేనండి ఫ్రెండ్స్ మా చికెన్ బిర్యానీ. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా చికెన్ బిర్యానీ ట్రై చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ షేర్.